हेलो फ्रेंड्स वेलकम टू एपीटेक फ्रेंड्स नेनु एपी एपी सेट कैंडिडेट रजिस्ट्रेशन अंटे प्रोसेसिंग फी पे चेसिन तर्वात आ पेमेंट स्टेटस ने एला चेक चेयाली नेक्स्ट अदे विधंगा पेमेंट डेटा ने एला प्रिंट तीयाली नेक्स्ट अदे विधंगा रजिस्ट्रेशन अयिन तर्वात अप्लिकेशन संबंधिंचिन वेरिफिकेशन स्टेटस ने एला चेक चेयाली नेक्स्ट अदे विधंगा सर्टिफिकेट नि रीअपलोड एला चेयालो ई फोरिंटि गुरिंचि चेप्तानु फ्रेंड्स मुंदुगा इक्कड गूगल क्रोम ब्राउज़र नी ओपन चेसुकोवाली नेक्स्ट इक्कड सर्च इंजिन लो sch.ap.gov.in लिंक नी टाइप चेसुकोवाली सो इप्पुडु डायरेक्ट गा मनकी एपी sch वेबसाइट ओपन अवुतदी नेक्स्ट इक्कड अडमिशन्स नी क्लिक चेसुकोवाली नेक्स्ट इक्कड एपी एपी सेट अक्कड क्लिक हियर टू गो उंदी कदा अक्कड क्लिक चेसुकोवाली सो नेक्स्ट इक्कड चूडंडी फस्ट मनमु रजिस्ट्रेशन स्टेटस नी चेक चेयाली काबट्टी अक्कड नो योर रजिस्ट्रेशन क्लिक चेसुकोवाली सो इप्पुडु मनम ईएपी सेट हाल टिकेट नंबर नी एंटर चेसुकोवाली नेक्स्ट इक्कड डेट ऑफ बर्थ क्लिक चेसी फस्ट डेट ऑफ बर्थ इयर नी सेलेक्ट चेसुकोवाली नेक्स्ट इक्कड डेट ऑफ बर्थ मंथ नी सेलेक्ट चेसुकोवाली नेक्स्ट इक्कड डेट ऑफ बर्थ नी सेलेक्ट चेसुकोवाली नेक्स्ट इक्कड सबमिट नी क्लिक चेसुकोवाली सो फ्रेंड्स इक्कड चूडंडी मनकी ఇక్కడ ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ద కంపిటెంట్ అథారిటీ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్. అంటే వీళ్ళు డైరెక్ట్గా మనకి వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో అదేవిధంగా ఇంకొక డేటా ఎంటర్ చేస్తున్నాను కాబట్టి అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ అప్లికేషన్ ఈస్ అండర్ వెరిఫికేషన్. అంటే వీళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉంది వీళ్ళ అప్లికేషన్, కాబట్టి ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను కంప్లీట్గా బ్యాక్ వచ్చేసాను. సో ఒకవేళ మనం పేమెంట్ స్టేటస్ని చెక్ చేయాలనుకుంటే అక్కడ నో పేమెంట్ స్టేటస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబర్ ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యూ హ్యావ్ ఆల్రెడీ డన్ ద పేమెంట్, పేమెంట్ సక్సెస్ అని అక్కడ డేటా అంతా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం ప్రింట్ తీయాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసి డైరెక్ట్గా మనం ప్రింట్ తీసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను కంప్లీట్గా బ్యాక్ వచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకవేళ మనం ఈ పేమెంట్ స్టేటస్ని ప్రింట్ తీయాలనుకుంటే అక్కడ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో నెక్స్ట్ ట్యాబ్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టెక్నికల్ ప్రాబ్లం వల్ల మనకి ప్రింట్ డేటా అనేది రావటం లేదు. అందుకని నేను ఏంటంటే అక్కడ ప్రీవియస్గా మీకు స్టేటస్ని చెక్ చేశాం కదా, దాన్ని డైరెక్ట్గా మనం ప్రింట్ తీసుకోవడం బెటర్. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను కంప్లీట్గా బ్యాక్ వచ్చేసాను. ఫ్రెండ్స్ ఒకవేళ మనం సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండా ఉంటే వాటిని అప్లోడ్ చేయాలనుకుంటే అక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ అప్లికేషన్ అప్రూవ్డ్ అనే ఒక మెసేజ్ వచ్చేసింది. అంటే వీళ్ళు అన్ని సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు కాబట్టి అప్లికేషన్ అప్రూవ్డ్ అనేసి మెసేజ్ అనేది డిస్ప్లే అయింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వేరే వాళ్ళ డేటాను కూడా చెక్ చేద్దాము కాబట్టి బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పెండింగ్ ఎట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని ఒక మెసేజ్ వచ్చింది కదా. అంటే వీళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు బట్ అవి వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మనకి ఇలా మెసేజ్ అనేది డిస్ప్లే ఉంటుంది. ఒకవేళ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడే డైరెక్ట్గా ఆ సర్టిఫికేట్స్ ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటావో ఆ ఆప్షన్స్ అనేవి అక్కడ డిస్ప్లే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము పేమెంట్ చేసిన ఆ పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు, దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు, సర్టిఫికేట్ని రీఅప్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియా నెట్వర్క్స్ ద్వారా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.